మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు నల్లగొండ పట్టణంలో విద్యానగర్ కాలనీలో అబ్బగోని రమేష్ గారి వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులు వీరారెడ్డి గారి ఏదైతే ప్రెసిడెంట్ ఉన్నాడో వారందరూ కూడా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. వీరితో పాటు మహిళలు కూడా విశేష సంఖ్యలో వచ్చారు. ఇక్కడ చాలా మంచి కార్యక్రమము. నవరాత్రుల సందర్భంగా వీళ్ళందరూ భక్తి పారవశ్యంతో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ కాలనీ ముఖ్యంగా శాంతిభద్రులకు మంచి పెట్టింది పేరు అని వింటున్నాము. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాలనీ వాసులందరూ కూడా వైచర్మ గారి ఆధ్వర్యంలో ఒక యూనిట్గా ఉండి ఎవ్రీ ఇయర్ ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. పార్క్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాము. అదేవిధంగా ఎల్లుండి 16th రోజు నాడు శోభాయాత్ర ఉంది. మన దగ్గర నిమజ్జన కార్యక్రమం ఉంది. ఇది 9 ఫీట్స్ లోపల ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఇక్కడ మన వల్లభరావు చెరువులో వేయాలని గతంలో మీటింగ్లో కూడా మన కలెక్టర్ గారు ఎస్పీ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులు అక్కడ 9 ఫీట్ లోపల ఉన్న వల్లభరావు చెరువుకు 10 అండ్ అబౌవ్ ఉన్న వాటిని 14th మైల్ అనుమల దగ్గరికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎటువంటి డీజేలకు అనుమతి లేదు. అదేవిధంగా భక్తులు కూడా ఎవరైతే యూత్ ఉన్నారో ముఖ్యంగా వాళ్ళందరూ భక్తికి సంబంధించిన పాటలు ఆటల ద్వారా శోభాయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నా. ఎటువంటి ఏదన్నా సమాచారం ఉన్నా కానీ ఇమీడియట్లీ మా SHO కానీ అదేవిధంగా మా CA గారికి కానీ మాకు గాను ఇస్తే వెంటనే మేము తగు చర్యలు తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. నల్గొండ విద్యానగర్ పార్క్లోని గణేష్ మండపం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి గారు, నల్గొండ DSP గారు శివరామ్ రెడ్డి గారు, నల్గొండ 2 టౌన్ CA గారు డానియల్ గారు, SI గారు నాగరాజు గారు, అదేవిధంగా వార్డు కౌన్సిలర్స్ పప్పు సందీప్ గారు, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మా వార్డుకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయడం జరిగింది. మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఆనవాయితీగా ఈ వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతిసారి కూడా మట్టి విగ్రహాన్నే ఇక్కడ ప్రతిష్ఠించడం మా ప్రత్యేకత. మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలతో పాటు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని 9 రోజులు దిగ్విజయంగా పూజలు నిర్వహిస్తారు. 10వ రోజు కూడా మహిళలందరూ కూడా కాలనీ మొత్తం తిరిగి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈరోజు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎల్లుండి జరగబోయే నిమజ్జన కార్యక్రమాన్ని కూడా నల్గొండ పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి జరుపుకోవాలని చెప్పేసి, ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు బాధ్యత వహించి ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎవరిళ్ళకు వారు నిమజ్జనం చేసుకొని సంతోషంగా చేరుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పోలీసు వారు ఏవైతే సూచనలు ఇచ్చినారో వాటన్నిటిని పాటిస్తూ మ్యాక్సిమం 9-10 ఇంటి లోపలనే నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇళ్లలకు చేరే విధంగా మీరు కార్యాచరణ చేసుకోవాలి. ఎందుకంటే రాత్రిపూట ఇప్పుడు 14 మైలుకు పోయే విగ్రహాలు చాలా దూరం 20-25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి, ఇంకోటి కాల్వ కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చీకట్లో పోయినట్టయితే ఎన్ని లైటింగ్లు పెట్టినా కూడా కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎర్లీగా వెళ్ళే ప్రయత్నం చేయాలని చెప్పేసి పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా వచ్చే వినాయక చవితి నుంచి ప్రతి ఒక్కరు కూడా POPని నిషేధించి ఖచ్చితంగా మట్టి విగ్రహాలనే పూజించాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే మట్టి విగ్రహాల వల్ల మనకు ప్రకృతి కూడా ఎటువంటి హాని జరగకుండా, వాతావరణంలో మార్పులు రాకుండా, చెరువులు కుంటల్లో ఈ చిల్టు చేరకుండా ఉంటుంది కాబట్టి, దానివల్ల ఈ వరదలు బీభత్సాలు జరగకుండా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మట్టి విగ్రహాలను పూజించినట్టయితే అందరికి కూడా మంచిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన అతిథులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మన సాంప్రదాయం తెలిపినట్లుగా సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినా అవధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అని పెద్దలు ఏం చెప్పారంటే, కలిసి జీవిస్తాం, కలిసి పూజిస్తాం, కలిసి శక్తిని సృష్టించుకుంటామని చెప్పారు. మన సాంప్రదాయం అది, అందరం కలిసి పూజించడం, కలిసి జీవించడం, దానికి
ప్రతి ప్రాతిపదికగా ఇవాళ మన వినాయక నవరాత్రిలో భాగంగా విద్యానగర్ పార్కులో చక్కగా భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. భక్తులు అందరూ కూడా చక్కటి భక్తి శ్రద్ధలతో విచ్చేసి క్రమశిక్షణతో అందరూ ప్రసాదం స్వీకరిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ మున్సిపల్ చైర్మన్ గారు బురి శ్రీనివాసరెడ్డి గారు, వైస్ చైర్మన్ అభవోని రమేష్ గారు, వారి సౌజన్యంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా కాలనీ పెద్దలు, ఈ పార్కు నిర్వాహకులైనటువంటి అధ్యక్షులైనటువంటి వీరారెడ్డి గారు, కార్యదర్శి పంతులు శ్రీనివాస్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వారికి కాలనీ వాసులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీమాన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ ఉన్నాయి. వారికి కూడా మనందరి తరఫున, భక్తులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మా కాలనీలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది. మా కాలనీ అంటే విద్యానగర్ పార్క్ డెవలప్మెంట్ కాలనీ, దీంట్లో అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ వితరణ ప్రతి సంవత్సరం దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము కొద్ది కొద్దిగా అభివృద్ధి అవుకుంటూ ఈరోజు దాదాపు 1200 మందికి వితరణ చేసే స్టేజ్కి వచ్చింది. వచ్చే వాళ్ళంతా ఒక మన విద్యానగరే కాకుండా సతీష్ నగర్, ఆర్టీసీ కాలనీ, తర్వాత ఇంకా బోయవాడ దాదాపు 5-6 కాలనీల నుంచి వచ్చి మా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. వారికి అందరికీ ధన్యవాదాలు. మీ వితరణ, ఈ అన్నప్రసాదం మా కాలనీ వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గారు దీన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి సంవత్సరం అతనే చేస్తున్నాడు. ఇక ముందు కూడా ఆయన పర్మనెంట్గా చేసే ఉద్దేశంలో ఉన్నాడు, చేస్తానని కూడా అన్నాడు, చేస్తాడు కూడా. మాకు ప్రతి సంవత్సరం ఇట్లాగే చేస్తున్నాము, కానీ ఈ సంవత్సరం ఇంకా బాగా చేసినాము. దీనికి వచ్చిన అతిథులకు, తర్వాత మా గౌరవ వీళ్ళందరికీ ధన్యవాదాలు. 7వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా పెద్దలు, గౌరవనీయులు, పట్టణ ప్రముఖులు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గారు, కవిత దంపతులచే అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు డిఎస్పీ గారు మరియు సిఐ గారు, కూటమి ఎస్ఐ గారు మరియు ప్రముఖులు, పట్టణ ప్రముఖులైన పెద్దలు, మరి గౌరవ మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాసరెడ్డి గారు మరియు అంతేకాకుండా మరి మార్కెట్ చైర్మన్ గారు కూడా అందరూ వచ్చి, మరియు ఎంతోమంది మా మహిళలు అందరూ వచ్చి ఈ యొక్క గణనాథుని యొక్క అన్నప్రసాద కార్యక్రమం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. అంతేకాకుండా ఈ ముందు కూడా ఈరోజు అబ్బగోని రమేష్ గారు పార్క్ గోడ విషయంలో కానీ, పార్క్ సాంచడంలో కానీ, పార్క్ డెవలప్మెంట్ల విషయంలో కానీ, మరియు మా కమిటీ హాల్ విషయంలో కానీ, స్టేజ్ విషయంలో కానీ, మరి జిమ్ కూడా ఇన్ని రకాల ఉపయోగాలు మా కాలనీ వాసుల కోసం సేవ చేస్తున్నారు. వారికి మా విద్యానగర కాలనీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకో విషయం ఏంటంటే మా నల్గొండ పట్టణంలో మొట్టమొదటిసారిగా పర్యావరణ పరిరక్షణ వేదిక దిశగా మేము మట్టి విగ్రహాన్ని 15 ఏళ్ళకెళ్ళి ఫస్ట్ నల్గొండ మేము స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటిదాకా మా అదే మట్టి కనపై మేము పూజిస్తున్నాము. మరి మట్టి ఈ యొక్క కర్త కర్మ క్రియ పట్టి మా అబ్బగోని రమేష్ గారు, దానికి మా కాలనీ కమిటీ సభ్యులు బుట్టడి వీరారెడ్డి గారు, మేమందరము అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాము. అంతేకాకుండా ఈసారి విగ్రహదాత మరి మా పెద్దలు బుట్టడి వీరారెడ్డి గారు ఇలా దంపతులు, మరియు అన్నప్రసాద దాత పెద్దలు అబ్బగోని రమేష్ గారు, కవిత గారు, మరి ఇంకా ముందు కూడా మేము ఒక 200-300 స్టార్ట్ అయ్యి ఈరోజు 1500-2000 మంది కూడా ప్రజలకు అన్నప్రసాద ఇస్తుంది కూడా రెడీగా ఉన్నాము. ఇంకా ముందు కూడా వాళ్ళందరూ ఎంత ఎక్కువ పెడితే అంతమందికి డెవలప్ చేస్తుంది కూడా మేము మా రమేష్ గారు రెడీగా ఉన్నారు. మేము అన్నప్రసాద ఇంకా బెస్తంగా రెడీగా ఉన్నాము. ఎంతమంది వస్తే మాకు అంత సంతోషం. ఈ అవకాశం, ఈ అన్నప్రసాద దానికి వచ్చినందుకు అందరికీ మా కాలనీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.